పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మగవాళ్లకు సంబంధించిన కోరికలు తీరుస్తామంటూ గ్రేడర్ గే యాప్ ద్వారా పరిచయమయ్యి లాడ్జికి పిలిచి కూల్ డ్రింక్లో మత్తుమందిచ్చి వారి వద్ద ఉన్న సొమ్మును కాజేసే వ్యక్తిని తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో 10 కేసుల్లో నిందితుడైన పిట్టు రామును పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలో చార్జ్షీట్ ఓపెన్ అయినప్పటికీ చేబ్రోలు తాడేపల్లిగూడెంలో సైబర్ నేరాలకు పాల్పడిన నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన వద్ద నుండి 2 సెల్ ఫోన్లు 100,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు సాంకేతిక నైపుణ్యంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. అందరు నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవి శర్మ గారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే కోవూరు డిఎస్పీ బి శ్రీనాథ్ గారి యొక్క ఉత్తర్వులపై నిన్న టౌన్ ఎస్ఏ రాజుగారు, అలాగే ఎస్ఏ అంకన్ బాబు గారు అండ్ సిబ్బంది అందరూ కూడా ఈ పిట్టా రామా అని అతన్ని సస్పీషియస్గా తిరుగుతుంటే అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకుని అతన్ని విచారిస్తే మనకు తెలిసింది ఏంటంటే, ప్రీవియస్గా అతను ఈ తాడేపల్లిగూడెంలో ఒక లాడ్జ్లో ఒకతన్ని ఒక గ్రిండర్ అనే ఒక యాప్ ద్వారా ట్రాప్ చేసి అది ఒక గే టైప్ యాప్ అనమాట. అది ఆ యాప్ ద్వారా ట్రాప్ చేసి వచ్చిన ఆ వ్యక్తికి ఒక కూల్ డ్రింక్లో ఒక ఆల్ప్రాజోల్ అని చెప్పేసి ఒక మత్తు ఇచ్చే ట్యాబ్లెట్ని ఇవ్వడం జరిగింది. మత్తులో వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 to 3 hours నిద్రలోకి వెళ్ళిపోతారు. మత్తులోకి వెళ్ళిన తర్వాత అతని యొక్క ఉంగరాలు తీసుకోవడం జరిగింది అనమాట. ఈ విధంగా అతను చేబ్రోలకు సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర, అలాగే తాడేపల్లిగూడెంకు సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర బంగారం తీసుకోవడం జరిగింది. టోటల్ వర్త్ 1,07,000 వర్త్ ఇతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఇతను గతంలో సుమారు ఇతనిపై 10 కేసుల దాకా నమోదైనాయి. ఈ నమోదైంది ఇతనికి టోటల్ వల్లూరు పిఎస్లో, విజయవాడ టోటల్ వల్లూరు పిఎస్లో ఇతని మీద షీట్ కూడా ఉండడం జరిగింది. షీట్ కూడా ఉంది. అంటే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఇలాగ గే యాప్ అని కానీ గ్రెండర్ యాప్ కానీ ఇటువంటి యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక ఎవరు కూడా ట్రాప్లో పడద్దు. ఇటువంటి అన్ని కూడా నమ్మద్దు, దయచేసి నమ్మద్దు. అతను యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ గ్రెండర్ యాప్ ద్వారా అతను పిలిపించుకుని సేమ్ మేల్ పర్సన్ వాళ్ళతో అలా ఒక సమ్ డిజైర్స్ అని తీరుస్తాం, సెక్షువల్ డిజైర్స్ అని తీరుస్తాం అనే ఉద్దేశంతో పిలిపించడం జరిగింది. ఎవరైతే మగవాళ్ళు ఎటువంటి హ్యాబిట్స్ ఉన్నారో, ఇటువంటి వాళ్ళు ట్రాప్లో పడినట్లయితే కనుక బయట చెప్పుకోవడానికి కూడా చాలామంది బయటకు రారు. అయితే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మనకి పోలీస్ వారికి అప్రోచ్ అవడం తోటి ఇతన్ని సాంకేతిక నైపుణ్యంతో ఎస్ఐ గారు అండ్ వాళ్ళ యొక్క టీము రఘు సిఐ గారి యొక్క డైరెక్షన్స్ మేరకు పూర్తిగా ఆ టెక్నికల్ ఎవిడెన్స్ తోటి వాళ్ళు ఫిక్సప్ చేసి ఎక్యూజ్డ్ని పక్కగా అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. అయితే ఈ విక్టిమ్స్ ఎవరు కూడా ఇటువంటి అట్లోకి, ప్రజలందరూ కూడా ఇటువంటి అట్లోకి ఎవరు ట్రాప్లోకి వెళ్ళొద్దని చెప్పేసి పోలీస్ వారి నుంచి హెచ్చరిస్తున్నాం.